ఖమ్మం జిల్లా పెనుబలిలో మిర్చి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. గత 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతో ఆరబోసిన మిర్చి తడిసిపోయి రైతుకు తీరని బాధ మిగిల్చింది. ఇక ఎకరానికి 70,000 నుంచి 80,000 వరకు పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికి వచ్చేసరికి అకాల వర్షంతో తడిసిపోయిన మిర్చి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని రైతులు వాపోతున్నారు. మిర్చి రైతులు అనేక మంది ఎక్కువ శాతం కూడా కౌలు తీసుకొని ఒక 360-400 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఎక్కువ శాతం కూడా కౌలుతో ఉన్నారు. కనుక ఈ రైతులందరిని కూడా మా ఆదుకోవాలని, ఈ రైతులకి దాదాపు ఈ పంట బాగా నష్టపోయారు. 10 గంటల పాటు 4 ఎకరాలు కౌలు వేసిన 250,000 దాకా పెట్టుబడి అయింది. మొదలు వర్షానికి తోటలు మొత్తం పడిపోయి కూలీలను పెట్టి లేపించినాం. లేపించినా కానీ కొన్ని చెట్లు వేసినాయి, కొన్ని చెట్లు బతికినాయి. తర్వాత 100 చెట్లు బతికిన చెట్లు కాసినాటికి మళ్ళీ ఈ వర్షం కళాల మీద మొత్తం తడిచిపోయినాయి. ఏదన్నా రైతు ప్రభుత్వం పరంగా ఏదన్నా మాకు నష్టపరిహారం దొరుకుతుందని మేము ఆలోచిస్తున్నాం. 5 ఎకరాలు కౌలు తీసుకొని వేసినాం. 3 లక్షల దాకా పెట్టుబడి ఎక్కింది. మునుపు వానకే చికాకు అయితే మళ్ళీ ఇప్పుడు కళాల మీద వాన వచ్చి బాగా నష్టం వస్తుంది. మునుపు సుఖం లేదు ప్రభుత్వం వల్ల. మునుపు మొత్తం తీసినాం, ఆయన నుండి పంపించినా కానీ సుఖం లేదు.